నేరం చేస్తే తప్పక శిక్షించాలి నేరస్తుడు ఎంతటి వాడైనా సరే దోషిగా తేల్చి జైల్లో వెయ్యాలి కానీ మన దేశంలో బడా నేరస్తులు ఏసీ రూముల్లో సుఖాలు అనుభవిస్తుంటారు అమాయకులు సైకిల్ దొంగలు ఏళ్ల తరబడి జైళ్ళలో మగుతుంటారు సమన్యాయం పాటించాల్సిన పోలీసులు కొందరి విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తుంటారు జనపల్లి శ్రీనివాస్ కేసు దీనికి చక్కటి ఉదాహరణ జనపల్లి శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ కోడికత్తు శ్రీను అంటే అందరికీ తెలిసిపోతుంది ఐదేళ్లుగా జైల్లో రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్న శ్రీను ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు విజయవాడలోని అతడి తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు కూడా తమకు న్యాయం చేయాలని నిరాహార దీక్షను ప్రారంభించారు తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని శ్రీనుకు న్యాయం జరగాలి అని ముక్తకంఠంతో కోరుతున్నారు శ్రీను ఐదేళ్ల క్రిందట జగన్మోహన్ రెడ్డిని కోడి కత్తితో పొడిచాడు పోలీసులు కేసు పెట్టి జైల్లో వేశారు కేసును సకాలంలో తేల్చి శిక్ష వేసి ఉంటే ఈపాటికి జైలు నుంచి విడుదలై ఉండేవాడు పెళ్లి చేసుకుని పిల్లలకు తండ్రయ్యేవాడు కానీ ఎక్కడో ఏదో జరిగింది ఏపీ పోలీసులు ఈ కేసుపై సరిగా విచారణ జరపలేదు విశాఖ సెంట్రల్ జైల్లో మగ్గిపోతున్న శ్రీని కేసులో పోలీసులు ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు తాడో పేడో తేల్చాలని సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని శ్రీను డిమాండ్ చేస్తున్నాడు సీఎం సాక్ష్యం చెప్పకపోతే తనకు ఎన్ఓసీ ఇచ్చి కేసు వాపసు తీసుకోవాలంటున్నాడు తన కొడుకు ప్రాణాలు జగన్ మీదే ఆధారపడి ఉన్నాయని ఆయన ఇప్పటికైనా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలని సావిత్రమ్మ కన్నీళ్లతో వేడుకుంటోంది రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నం ఎయిర్పోర్టులో జగన్ భుజంపై శ్రీను కోడికత్తితో దాడి చేశారని అభియోగాలు నమోదయ్యాయి ఎన్నికల్లో సానుభూతి కోసం వైసీపీనే ఈ దాడి చేయించింది అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి తను వైఎస్ రాజశేఖర రెడ్డికి అభిమానినని జగన్ అధికారంలోకి రావడానికే ప్రజల సానుభూతి కోసం చిన్నగా పొడిచానని శ్రీను చెబుతున్నాడు అసలేం జరిగిందో తేల్చడంలో పోలీసులు చేతులెత్తేశారు ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళింది ఇందులో కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చింది శ్రీను టీడీపీ సానుభూతిపరుడు కాదని దాడిలో వేరే వ్యక్తుల ప్రమేయం లేదని నిర్ధారించింది విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు కూడా ఆ మాటే చెప్పింది ఈ కేసుపై ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు జరపలేదని దాడి వెనుక పెద్ద కుట్ర ఉందని జగన్ వాదిస్తున్నారు కోడికత్తి ఘటనకు ముందు కూడా శ్రీనుకు నేర చరిత్ర ఉందని ఎన్ఐఏ దాన్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు ఫలితంగా కేసు కొలిక్కి రావడం లేదు కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా శ్రీనుకు బెయిల్ కూడా మంజూరు కావడం లేదు కోడి దాడి చేసే సమయంలో శ్రీను విశాఖ ఎయిర్పోర్ట్లోని ఒక క్యాంటీన్లో పనిచేసేవాడు వీఐపీ లాంజ్లోకి టీ కాఫీలు అందించడానికి వెళ్లి జగన్ భుజంపై పొడిచాడు పొడిచే ముందు కత్తిని రెండు సార్లు స్టెరిలైజ్ చేశానని శ్రీను విచారణలో చెప్పాడు జగన్పై ప్రజలు సానుభూతి చూపుతారని పొడిచాను ఆయనకు టీ ఇచ్చేందుకు వెళ్ళి ఈసారి మీరు నూట అరవై సీట్లు గెలుచుకుంటారని చెప్పాను అందుకు జగన్ చిరునవ్వు చిందించాడు నేను దాడి చేసిన తర్వాత వైసీపీ కార్యకర్తలు నన్ను కొట్టారు పోలీసులు కాపాడి ఓ గదిలో స్టేషన్లో తీసుకువెళ్ళి కొట్టారు దాడి నా పని మాత్రమే దీని వెనుక ఎవరూ లేరు అని శ్రీను ఎన్ఐఏ విచారణలో చెప్పాడు ఆ కేసుపై తుది తీర్పు వెలువరించి అతనికి తగిన శిక్ష విధించాలి అంటే జగన్ సాక్ష్యం కీలకం అయితే దాడి వెనక పెద్ద నేరపూరిత కుట్ర ఉందంటున్నారు సీఎం జగన్ మానవతా హృదయంతో ఇప్పటికైనా కేసులు సహకరిస్తే తన కొడుకు బయటకు వస్తాడని సావిత్రమ్మ కోరుతోంది